యెహోషాపాతు దేవుని దృష్టికి అనుకూలమైన దానిని చేశాను, గనుక దేవుడు అతనికి తోడుగా ఉండేను. అయితే మోయాబేయులను, అమోనీయులను, మెమోనీయులలో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి, సముద్రం ఆవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదికి వచ్చుచున్నది, చిత్తగించుము. వారు హససోన్ తామారు అను ఎన్గేదిలో ఉన్నారని యెహోషాపాతునకు తెలియజేసిరి. అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యూదాయందంతట ఉపవాస దినం ఆచరింపవలనని చాటింపగా యూదావారు యెహోవా వలని సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు యూదా పట్టణములన్నింటిలో నుండి జనులు వచ్చిరి. యెహోషాపాతు యెహోవా మందిరంలో క్రొత్త శాల ఎదుట సమాజముగా కూడిన యూదా యెరూషలేముల జనుల మధ్యను నిలవబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకెవరికి నీ బలము చాలదు. నీ జనులైన ఇస్రాయేలుల ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతముగా నిచ్చిన మా దేవుడవు నీవే. వారు అందులో నివాసము చేసి కీడైనను, యుద్ధమైనను, తీర్పైనను, తెగులైనను, కరువైనను మా మీదికి వచ్చినప్పుడు మేము ఈ మందిరం ఎదుటను, నీ ఎదుటను నిలవబడి మా శ్రమలో నీకు మొరపెట్టిన ఎడల నీవు ఆలకించి మమ్మను రక్షించదు అని అనుకొని ఇచ్చిన నీ నామఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు ఈ మందిరమునకు పెట్టబడెను గదా. ఇస్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమోనీయులతోనూ, మోయాబీయులతోనూ, షేయిరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు. కనుక ఇస్రాయేలీయులు వారిని నిర్మూలం చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయేది. మేము స్వతంత్రించుకొనవలనని నీవు మాకిచ్చిన నీ స్వాస్థ్యంలో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారం చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. అప్పుడు లేవీయుడగు యహజేయేలు మీదికి యెహోవా ఆత్మ వచ్చినందున అతడిలాగు ప్రకటించాను. యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి. వారు జీజు అను ఎక్కుడు మార్గమున వచ్చెదరు. మీరు ఎరువేలు అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. ఈ యుద్ధంలో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. యూదావారలారా, యెరూషలేము వారలారా, మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలవబడుడి. మీతో కూడనున్న యెహోవా దయచేయు రక్షణను మీరు చూచెదరు. భయపడకుడి, జడియకుడి. రేపు వారి మీదికి పోవుడి. యెహోవా మీతో కూడా ఉండును అని. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేశాను. యూదావారును, యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. కహతీయుల సంతతి వారును, కోరహీయుల సంతతి వారునగు లేవీయులు నిలవబడి గొప్ప శబ్దంతో ఇస్రాయేలుల దేవుడైన యెహోవాను స్తుతించిరి. అంతటా వారు ఉదయమును లేచి టెకోవా అరణ్యమునకు పోయిరి. వారు పోవుచుండగా యెహోషాపాతు నిలవబడి, యూదావారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వీనుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తరువాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచి వారు పరిశుద్ధాలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి అని స్తోత్రము చేయుటకు వారిని నియమించెను. వారు పాడుటకును, స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యూదావారి మీదకి వచ్చిన అమోనీయుల మీదను, మోయాబీయుల మీదను, షేయిరు మన్యవాసుల మీదను మాటుగాండ్రను పెట్టెను గనక వారు హతులయ్యేది. అమోనీయులను, మోయాబీయులను, షేయిరు మన్యనివాసులను బొత్తిగా చంపి నిర్మూలన చేయవలనని పొంచి ఉండి వారి మీద పడిరి. వారు షేయిరు కాపురస్తులను కడముట్టించిన తరువాత తమలో ఒకరినొకరు చంపుకొనుటకు మొదలుపెట్టిరి. యూదావారు అరణ్యమందున కాపురుల దుర్గము దగ్గరకు వచ్చి సైన్యము తట చూడగా వారు శవములై నీలపడి ఉండిరి. ఒకడును తప్పించుకొనలేదు. యెహోషాపాతును, అతని జనులను, వారి వస్తువులను దోచుకున్నటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును, ప్రశస్తమైన నగులను కనబడెను. వారు తమకిష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా ఒలుచుకొనిది. కొల్ల సొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుటకు 3 దినములు పట్టాను. 4వ దినమున వారు బెరాకాలోయలో కూడిరి. అక్కడ వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందున నేటి వరకు ఆ చోటుకి బెరాకాలోయ అని పేరు. ఇలాగున యెహోవా వారి శత్రువుల మీద వారికి జయమనుగ్రహించి వారిని సంతోషపరిచెను. కనుక యెరూషలేమునకు ఉత్సవంతో మరలవలనని యూదావారును, యెరూషలేము వారును,
వారందరికీ ముందు యెహోషాపాతును సాగివెళ్ళిరి. వారు యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు స్వరమండలములను సితారాలను వాయించుచు బూరలోదుచు వచ్చిరి. ఇస్రాయేలీల శత్రువులతో యెహోవా యుద్ధము చేసనని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయము వారందరి మీదికి వచ్చెను. ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మలముగా నుండెను. ప్రిలారా, యెహోషాపాతు తన బలహీన సమయంలో దేవుని సహాయాన్ని కోరి ఏ యుద్ధము చేయక విస్తారమైన కొల్ల సొమ్మును సొంతము చేసుకొనెను. బలహీనులను బలపరచుటకు దేవుని హస్తం వారికి ఎల్లవేళలా తోడై ఉంటుంది. మనం కూడా సహించలేని శోధనలే కానీ భరించలేని బాధలే కానీ వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టినట్లయితే దేవుడే మనకు సహాయకుడై ఆ విపత్తు నుండి మనకు విడుదల దయచేసి దానిలో దాగి ఉన్న ఆశీర్వాదాలను మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడు. కాబట్టి అన్ని సమయములలో దేవుణ్ణి ఆశ్రయించు వారమై జీవిద్దాం. కంఠత వాక్యం. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా. మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేశాను. 2వ దిన వృత్తాంతములు 20వ అధ్యాయం 12వ వచనం. మీకు ఒక ప్రశ్న, బెరాకా అంటే అర్థమేమిటి?